నమస్తే, వి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఈ రోజు జెన్నై గుడకు వచ్చేసాము. మరి జెన్నై గుడ అంటారు, మరి జెన్నై గుట్టగా పిలుస్తారు. మరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయంభూగా ఇక్కడ వెలిసారు. మరి ఈ ఆలయంలో మహాదేవుని కూడా చూడొచ్చు. ఈ ఆలయం కూడా ఎంతో ప్రాచీనమైన ఆలయంగా మరి చెప్పుకోవచ్చు, ఎంతో అద్భుతంగా కూడా ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు మా ఛానల్ ద్వారా చూడాలి. మరి వీలున్న వాళ్ళు ఈ తుక్కు కూడా రావిరాలకు అతి చెరువలో ఈ జెన్నై కూడా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసి మరి స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు కూడా మీరందరు పొందండి. వీలు కుదరని వాళ్ళు ఈ వీడియో ద్వారా చూస్తూ కూడా మరి ఆశీర్వాదాలు తీసుకోండి. మరి ఎప్పుడైనా వస్తే మాత్రము తప్పకుండా మరి స్వామి వారి సన్నిధికి వచ్చి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. మీకందరికి మంచి జరగాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆలయం గురించి కూడా తెలుసుకున్నాము. మరి ఎలాంటి కోరికలు తీరుతాయి, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు, అవన్నీ కూడా ఈ ఆలయం యొక్క పూజారి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాగే మీరు చూస్తూనే ఉండండి. జెన్నై గుడ చిత్రగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము దాదాపుగా 1000 సంవత్సరాల నుంచి ఈ ఆలయము స్వయంభూగా స్వామివారు ఇక్కడ వెలిసి మరి పూజలు అందుకుంటున్నారు. మరి ఇక్కడ ఆలయం మొత్తం చూస్తే గుండ్రంగా 4 ద్వారాలతో దేవాలయము మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ ఆలయం పూర్తిగా గుండ్రంగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా. మరి వీటి గురించి కూడా మనము ఈ ఆలయం యొక్క పూజారి గారి ద్వారా వారి మాటలతో మనం తెలుసుకుందాము. మరి ఇక్కడికి ఎలా రావాలో మనం తెలుసుకుందాము. మరి ఇక్కడికి రావాలంటే ముందుగా మనం హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. మరి హైదరాబాద్కి వచ్చాక మెహిదీపట్నం నుంచి చాంద్రాయణ గుట్టకు చాలా బస్సులు ఉంటాయి. మరి చాంద్రాయణ గుట్టకు మనం వచ్చి తుక్కు కూడా రావిర్లను మీదుగా రావచ్చు, లేదా చాన్మినార్ నుండి చాంద్రాయణ గుట్టకు చాలా బస్సులు ఉంటాయి. అలా వచ్చిన తుక్కు కూడా రావిరాల మీదుగా వస్తే ఈ ఆలయానికి చేరుకుంటాము. మరి మహేశ్వరం నుండి కూడా మనం రావచ్చు, ORR అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 14-13 ద్వారా కూడా మనం రావచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా 12-13 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మరి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుందాము. ఇక్కడ మండపం చూస్తున్నారు కదా, ఇక్కడ హోమాలు పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. మరి ఇక్కడ ఈ స్థల పురాణము కొద్దిగా తెలుసుకున్నట్టయితే ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉంటాడు. ఉత్తర ద్వారము అలాగే తూర్పు వైపు ఒక ద్వారము, దక్షిణం వైపు ఒక ద్వారము కలిగి ఉంటుంది. ఇక్కడ సొరంగ మార్గం కూడా ఉందంట. మరి ఆ సొరంగ మార్గం నుంచి గోల్కొండ కోటకు, యాదగిరి గుట్టకు మార్గం ఉంది అని అంటుంటారు. మరి ఇక్కడ వినాయకుని కూడా మనం ఒక్కసారి దర్శించుకుందాము. మరొక శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు, అలాగే పాదుకలను చూడొచ్చు. మరి గజస్తంభాన్ని కూడా ఈ ఆలయానికి ఎదురుగానే మరి గజస్తంభం కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకునిగా మరి మహాదేవుడు ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నాడు. ఆలయం వీడియో పూర్తిగా చూడండి. మరి ఇక్కడ 9 ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికలు తీరుతాయి, మరి ఇక్కడ మాస కళ్యాణంలో మనం కూడా పాల్గొంటే ఎలాంటి ఫలితం లభిస్తుంది, మరి ఇక్కడ అమావాస రోజు నిద్రిస్తే మరి ఏమవుతుంది, అవన్నీ కూడా ఆలయం యొక్క పూజారి గారి ద్వారా చివరిలో తెలుసుకుందాము. మరి తప్పకుండా పూర్తి వీడియో చూడండి. ఛత్రపతి శివాజీ గారు సుమారుగా 400 సంవత్సరాల క్రితము శ్రీశైలంకు వెళ్ళేటప్పుడు ఛత్రపతి శివాజీ గారు స్వామివారిని దర్శించి దర్శనం చేసుకొని స్వామివారిని సేవించారంట. ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్టయితే చూస్తున్నారు కదా, ఎంతో చక్కగా ఎంతో ఆహ్లాదకరంగా కూడా మనకు అనిపిస్తుంది. చాలా చక్కగా కూడా ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారో తెలుసుకుందాము. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎలా ఉంటారో వరదహస్త అభయ హస్తంతో ఎలా ఉంటారు, మరి నరసింహస్వామివారు కూడా ఇక్కడ మనకు అలాగే దర్శనమిస్తాడు. క్షేత్ర పాలకునిగా మరి ఆ మహాదేవుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. మరి ఆ స్వామివారిని కూడా దర్శించుకొని ఆ స్వామివారి కృపకు మనమందరము పాత్రలు అవుదాము.
ఈ ఆలయం చుట్టూ ఇక్కడ 9 ప్రదక్షిణలు దేవాలయం చుట్టూ ఎవరైతే చేస్తారో వారి మనసులో ఒక సంకల్పము అనుకొని మరి 9 ప్రదక్షిణలు అలా చేయాలంట. మరి చేసిన వారికి నరసింహస్వామి వారి అనుగ్రహము వారిపై ఉంటుందంట. మనం చూస్తున్నాము అద్దాల మేడ, శ్రీ నరసింహస్వామి వారితో పాటుగా గోదాదేవి అమ్మవారు కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఎంతో చక్కగా కూడా ఉంది. ఒక్కసారి మీరు గమనిస్తే, ఒక్కసారి పైన చూడండి, మీరు గమనిస్తున్నారు కదా, మొత్తం అద్దాలతోనే ఈ ఆలయం కూడా ఎంతో చక్కగా కూడా ఉంటుంది. ఇక్కడ మాస కళ్యాణము స్వామివారికి జరిపిస్తారంట. సంతానము ఆలస్యమవుతున్నవారు, వివాహము ఆలస్యమవుతున్నవారు స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారిని సేవించినట్లయితే స్వామివారి అనుగ్రహము వారిపైన ఉంటుందంట. వివాహం కానీ సంతానం కానీ ఎలాంటి సమస్యలున్నా కానీ త్వరగా నెరవేరుతాయంట. ఈ ఆలయంలో అమావాస రోజు నిద్రించడం ద్వారా ఆరోగ్య సమస్యలు సరిగా లేకున్నా, దుష్టగ్రహ దోషాలున్నా సరే, ఏ సమస్య అయినా సరే స్వామివారి అనుగ్రహం వారిపై ఉంటుందని భక్తులైతే బలంగా నమ్ముతారంట. మరి ముందుగా ఒక భక్తునితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాము. మరి మీరు పూర్తి వీడియో ఇలాగే చూడండి. జయ శ్రీమన్నారాయణండి. ఈ టెంపుల్ మాకు ఒక 3-4 ఇయర్స్ క్రితమే తెలిసిందండి, కానీ మాకు వీలు కుదరక ఈరోజు మేము కొత్త కారు తీసుకున్నామండి, దర్శనం చేసుకోవడానికి వచ్చింది. ఇది చాలా బాగుందండి. ఇది చాలా పురాతనమైనది, 1000 సంవత్సరాల పురాతనమైంది అనేసి తెలుస్తుంది. ఇక్కడ కట్టడాలు కానీ చూస్తే, దాన్ని బట్టి చూస్తే తెలుస్తున్నది. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. ఈ లక్ష్మీ నరసింహ స్వామికి చాలా అదృష్టం ఉన్నదండి. కావున వీలైన భక్తులందరూ ఈ టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్ని దినదిన అభివృద్ధి చేయాలని భక్తులందరికీ కోరుకుంటున్నాము. కావున భక్తులందరూ వీలైనంత టైం చూసుకొనేసి ఈ టెంపుల్ దర్శించుకొని మన సనాతన ధర్మాన్ని దినదిన అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ శ్రీమన్నారాయణ. అభయస్తముద్రాయ శ్రీ నారసింహాయ మంగళం. ఇక్కడ శ్లోకము స్వామివారిత్తమయ్య శ్రీదేవి యుత వామ భాగమంగళం. అమ్మవారిని తమకు వామభాగంపై కూర్చోబెట్టుకొని శ్రీదేవి యుత వామభావం మంగళం బ్రహ్మాదిదేవి నృతం బ్రహ్మాదేవతందరూ కూడా స్వామి అర్చిస్తూ ఉండగా పద్మాసీనం స్వామి అర్చించిన ఆసనము పద్మాసనం అన్నమాట. పద్మాసీనం అక్కడ కుసుమై వివిధ రకాల పుష్పాలన్నింటినీ కూడా స్వామి పుష్ప అర్చన కోసమే వేచి చూస్తుంటాయన్నమాట. స్వామి పాదాలను చేరుకోవడానికి అక్కడ కుసుమై పుష్పరాజేసు సేద్యం లక్ష్మాలంకృత వక్ష సంచముఖం. లక్ష్మిని వక్షసంలో అలంకరణం చేసినటువంటి స్వామి అన్నమాట. లక్ష్మాలంకృత వక్షసంచముఖం శ్రీచత్ర రాజాసితం. తిరుపతి శివాజీ రాజుగారికి సుమారు 400 సంవత్సరాల పూర్వపు శ్రీశైలానికి వెళ్ళేటప్పుడుగా ఆ ఛత్రపతి శివాజీ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారు సేవించారు కనుక శ్రీచిత్ర రాజార్చితంగా అస్మై శ్రీ నిజభక్త రక్షక విభుం. ఎవరైతే నిజమైనటువంటి భక్తులు, ఎవరైతే స్వామివారి భక్తిని శ్రద్ధను ప్రేమను కలిగి ఉండి స్వామివారు సేవిస్తూ అర్చిస్తూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా నిజభక్త రక్ష విభుం శ్రీచిత్ర రాజార్చితం తస్మై మంది నిజభక్త రక్ష విభుం శ్రీచిత్ర శైలాధిపం. చిత్రగిరి అనేటువంటి శైలం అంటే కొండ మీద వేసినటువంటి స్వామి అన్నమాట. అటువంటి గొప్పదైనటువంటి స్వామి స్వామివారి యొక్క శాంతి స్వరూపము, ఆ స్వామివారి యొక్క శంఖ, స్వామివారి చక్రము, శంకు, భద్రాస్తము, అభయాస్తము, స్వామివారి యొక్క శాంతమూర్తి, ఉగ్రనారసింహ స్వామిమూర్తి. జై శ్రీమన్నారాయణ. యాగ్రాశ్వా క్రోడాశ్వా చామ్ కరణ జలా దుకా దశరకం
ఒక భక్తుంతో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాము. బహుత్ సాలో సే బహుత్ దినో సే ఆతే హై ఔర్ లక్ష్మీ నరసింహ భగవాన్ కా పర్చా బహుత్ కై లోగో కో పర్చా దే చుకే హై ఔర్ పురానా విశాల్ మందిర్ హై కై జమానే కా యే లక్ష్మీ నరసింహ భగవాన్ కే మందిర్ కా హమ్ ఆప్కో క్యా బతాయేంగే. లక్ష్మీ నరసింహ భగవాన్ కే మందిర్ మే హర్ లోగ్ ఆతే హై ఔర్ భగవాన్ కే రేవాళీ నికల్తీ హై. హమ్ సండే సండే యహాన్ పర్ ఆకర్ భోజన్ బనాతే హై, భగవాన్ కో భోగ్ లగాతే హై, సారే లోగో కో భీ ప్రసాద్ పవాకర్ హమ్ యహాన్ సే జాతే హై. హమ్ బేగమ్ బజార్ ఛత్రీ మే రహతే హై. హమారా ఏక్ హీ ఉద్దేశ్య హై కి హిందూ ధర్మ కో ఆగే బడానే కే లియే ఔర్
తుప్పుగుడా కా మందిర్ జో లక్ష్మీ నరసింహ భగవాన్ కా మందిర్ హై బహుత్ విశాల్ పురాణా మందిర్ హై ఆప్ లోగో సే సబ్సే గుజారిష్ కర్తే హై కి ఆప్ లోగ్ భీ ఆకర్ జాయియే ఔర్ భగవాన్ కి మన్నత్ పూరి హోతీ హై యహాన్ పర్ దర్శన్ కరియే జై శ్రీమన్నారాయణ అస్మత్ గురుభ్యో నమః కశవాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణాద వంజితీశ్వశ్రీయాదుషం శ్రీదేవి యుత వామ భాగం వరం బ్రహ్మాదిదేవేంద్రుతం పద్మాసీనం సగర్భ సమైః పుష్పరాజేశ సేవ్యం లక్ష్మాలంకృత వక్షసంచ సుముఖం శ్రీచిత్ర రాజార్చితం తస్మై వందే నిజభక్త రక్షక విభుం శ్రీచిత్ర శైలాధిపం. ఓం నమో నారసింహాయ నమః. మీరందరూ నేడు దర్శిస్తున్నటువంటి దేవాలయము శ్రీ జన్నాయిగూడ చిత్రగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయము. ఈ దేవాలయాన్ని ముందుగా ఏ విధంగా చేరుకోవాలని అనుకున్నట్టయితే ఈ దేవాలయాన్ని మనము ఓహార్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 13-14 ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయము హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 12 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయము దర్శనం చేస్తూ ఉంటుంది. ఈ దేవాలయము ఎంతో పురాతనమైనటువంటి దేవాలయము, సుమారుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయము ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. ఈ యొక్క జిన్నాయిగూడ చిత్రగిరి నరసింహస్వామి దేవాలయాన్ని చూసినట్టయితే పూర్తిగా దేవాలయము నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే పూర్తిగా గుండ్రాకారంలో దేవాలయం కూడా కోట రూపంలో గుండ్రాకారంగా దర్శనమిస్తుంటుంది. గుండ్రాకారంగా 4 ప్రాకారాలతోటి 4 ద్వారాలతోటి 3 అంతస్తులతోటి దేవాలయం దర్శనమిస్తుంటుంది. ఈ దేవాలయానికి స్వామి పశ్చిమాముఖంగా ఉంటూ ఉంటారు. పశ్చిమం రాజగోపురంగా ఉత్తర ద్వారము, అదేవిధంగా తూర్పు వైపు ఒక ద్వారము, దక్షిణం వైపు ద్వారాలతో 4 ద్వారాలతో దేవాలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని మరొకసారి చూసుకున్నట్టయితే, దేవాలయాన్ని పూర్తిగా పరిశీలించినట్టయితే దేవాలయం చుట్టూగా కిందిలో మనము దేవాలయం వచ్చే ముందు సమయంలో చూసుకున్నట్టయితే కిందిలో పూర్తిగా కోట నిర్మాణంలో ఉంటుంది. ఆ కోటలో చిన్న చిన్న గదులు ఉంటాయండి. ఆ గదులను కూడా చూసుకున్నట్టయితే అప్పుడు సుమారుగా 70 సంవత్సరాల పూర్వం వరకు కూడా ఆ ఇక్కడ స్వామివారికి 54 రోజుల పాటుగా మండలం కాలం పాటుగా జాతర ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఆ ఉత్సవాలకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యానికై వారి వసతి కోసమై ఏర్పాటు చేసేటువంటి గదులను మనము వాటిగా చూసుకోవచ్చు. అటువంటి చిన్న చిన్న గదులు దేవాలయం చుట్టూ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అది దాటి మీదకి వచ్చినట్టయితే దేవాలయం వీధి భాగంలో ఇంకో అంతస్తులో అక్కడ మనకు చిన్న చిన్న గదులు కనబడుతూ ఉంటాయి. ఆ గదులను చూసుకున్నట్టయితే అప్పుడు దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకులకు కానీ పాచకులకు కానీ ఆ వారు ఉండడానికి వసతి కోసమే, అంటే దేవాలయం సంబంధించినటువంటి వారి వసతి కోసమే ఏర్పాటు చేసినటువంటి గదులు అవి. ఆ దాని మీదకి వచ్చినట్టయితే మీరు అంతస్తులో స్వామివారి యొక్క దేవాలయ సన్నిధి కనబడుతూ ఉంటుంది. ఈ అంతర్గతంగా 3 అంతస్తులు అనుకున్నాము కదా, ఈ అంతర్గతంగా సురంగ మార్గం ఉంటుంది అన్నమాట. దేవాలయం చుట్టూ కూడా మనకు కనబడేది ఒకరో అంతస్తు మీద స్వామి 2 అంతస్తు కాకుండా దీంతో పాటుగా అంతర్గతంగా దేవాలయం చుట్టూ సురంగ మార్గం ఉంటుంది. ఈ సురంగ మార్గం దేవాలయం చుట్టూ కూడా ఉంటుంది. ఇది కొంతమంది యాదగుట్టకు వెళుతూ ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు, కొంతమంది గోడకొండ కోటకు వెళుతుందని చెప్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని చూసుకొని మీదకి వచ్చినట్టయితే స్వామి సన్నిధికి చేరుకున్నట్టయితే సన్నిధితో పాటు అదేవిధంగా ఇక్కడ గణపతి సన్నిధి, ఆంజనేయ స్వామి, క్షేత్రపాలకుడు శివుడు, దేవ అర్ధార మండపాన్ని, గోదాదేవి సన్నిధి మనం దర్శించుకోవచ్చు నరసింహస్వామి సన్నిధితో పాటుగా. ఈ నరసింహస్వామి యొక్క భేరాన్ని అంటే మూర్తిని చూసుకున్నట్టయితే మూర్తి ఎంతో చిన్నగా ఉంటూ ఉంటుంది. మనము అంటే స్వామివారి మూర్తి ఎంతో చిన్నదైనప్పటికీ కూడా స్వామివారి యొక్క మహిమ చాలా అనంతమైనటువంటిది. స్వామివారికి అభయాస్తము వరదాస్తము ఉంటూ ఉంటుంది. ఆ ఎవరైతే అంటే ప్రతి దేవాలయంలో స్వామివారు అమ్మవారు కూర్చోబెట్టుకొని తమ యొక్క వామ భాగంపై అమ్మవారిని కూర్చోబెట్టుకొని వామ చేతితోటి ఎడమ చేతితోటి స్వామివారు అమ్మవారిని పట్టుకొని ఉంటాడు చాలా వరకు దేవాలయాల్లో. ఇక్కడ ఆ విధంగా కాకుండా స్వామివారికి వరదాస్తము అభయాస్తము రెండు కూడా ఉంటాయి. మరికంటే వెంకటేశ్వరకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వరదాస్తము అభయాస్తము రెండు కూడా స్వామివారికి ఉంటూ ఉంటాయి. అది దేవాలయ ప్రత్యేకత. అదేవిధంగా ఇక్కడ స్వామివారి నవనారాయణ స్వామి రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఎవరైతే స్వామికి నమస్కారం చేసుకొని నవ ప్రదక్షిణలు 9 ప్రదక్షిణలు దేవాలయం చుట్టూగా చేసుకుంటూ ఉంటారు. అంటే మనసులో మనకి ఏదైతే సంకల్పము కామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని వేడుకొని భక్తిగా ఎవరైతే 9 ప్రదక్షిణాలు చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా స్వామి అనుగ్రహం ద్వారా అటువంటి ఏమైనా కోరికలు ఏమైనా ఉంటే అవి కూడా నిలబెడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ప్రతి మాసము మాస కళ్యాణం అవుతూ ఉంటుంది. కళ్యాణం కాని వారు, వివాహానికి ఆలస్యమైన వారు, సంతానం కాని వారు, ఇటువంటి వారు ఆ కళ్యాణంలో పాల్గొన్నట్టయితే కళ్యాణాన్ని సేవించినట్టయితే స్వామివారి అనుగ్రహం ద్వారా వివాహం కానీ ఇటువంటి సమస్యలు ఏమున్నా కానీ త్వరగా నెరవేరుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అమావాస్య నాడు పల్లకీ సేవను
నిర్వహిస్తుంటారు. ఈ పల్లకి సేవకు సుమారుగా 1000 మంది భక్తులు ప్రతి అమావాస్య రోజు సాయంకాలం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దేవాలయం ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో 1000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. అన్నప్రసాదం భజన కార్యక్రమాలు కూడా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఆ రోజు అమావాస్య రోజు నిద్ర చేయడం ద్వారా ఈ వచ్చిన భక్తులు కొంతమంది దర్శనం చేసుకొని స్వామివారు సేవించుకొని వెళుతారు. కొంతమంది అమావాస్య నిద్ర చేస్తూ ఉంటారు. ఈ నిద్ర చేయడం వల్ల అనారోగ్య సమస్యలు లేదా మానసిక చికాకులు లేదా ఇతర దుష్టగ్రహ సంబంధ దోషాలు ఏమున్నా కానీ స్వామికి అనుగ్రహం ద్వారా అటువంటి అన్ని కూడా చెడు దోషాలు ఏమున్నా కానీ తొలగిపోతాయనే భక్తుల నమ్మకము. అదేవిధంగా ఇక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి మాస కళ్యాణాన్ని, స్వాతి నక్షత్రం రోజు ఉదయం పేర సుదర్శన నరసింహ ఇష్టిని, సాయంకాలం నాడు మాస కళ్యాణాన్ని ప్రతి స్వాతి నక్షత్రం రోజు కూడా జరుగుతూ ఉంటుంది. ఈ స్వామివారికి చిత్రగిరి లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. చిత్రము అంటే గొడుగు. స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణాన్ని చూసుకున్నట్టయితే, గర్భగుడిని చూసుకున్నట్టయితే, గర్భగుడిలో ఉండేటువంటి అంటే గర్భగుడి యొక్క గర్భగుడి మీద ఉండేటువంటి రాయి చిత్రం ఒక గురువు ఆకారంలో ఉంటుంది. ఆ రాయి కూడా స్వామి ఎక్కడ ఉంటుందో, గర్భగుడి చాలా విశాలంగా ఉన్నప్పటికీ కూడా ఆ స్వామి ఎక్కడ మూర్తి ఉంటుందో అక్క ఆ మూర్తి వరకు మాత్రమే ఆ యొక్క రాయి ఆ గుండు అనేటువంటి స్వామివారి యొక్క మీద వారికి ఆశ్చర్యమై ఉంటుంది. స్వామివారి మీద వారికి తప్పి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా చిత్రము ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కొండ విధంగా ఉండడం వల్ల వాళ్ళ చిత్రగిరి నరసింహ స్వామి అని. అదే విధంగా చిత్రము అంటే గొడుగు. మనకు గొడుగు ఏ విధంగా అయితే ఇండ నుంచి కానీ ఇవాళ నుంచి కానీ ఏ విధంగా మనకు రక్షించబడుతుందో అంటే దాని కిందకు చేరుకున్నట్టయితే, మనం వాన సమయంలో కానీ మనకి ఎండ రాగా ఉన్నప్పుడు కానీ దాని కిందకు మనము చేరుకున్నట్టయితే మనకి అది ఏ విధంగా రక్షిస్తూ ఉంటుందో, ఎవరైతే నమ్మి స్వామి యొక్క చరణాలను చేరుకుంటారో, స్వామివారి యొక్క పాదాలను చేరుకుంటారో అటువంటి వారందరికీ కూడా స్వామి రక్షిస్తూ ఉంటారని చెప్పి స్వామి చిత్రగిరి నరసింహస్వామిగా శ్రీ తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాజీ స్వామి వారి మంగళాశాసనాలతో ఆ యొక్క నామకరణాన్ని చేశారు. ఇక్కడ స్వామివారికి జీవ ధ్వజస్తంభ ప్రతిష్టను స్వామివారి చేతుల మీదుగా చిరంజీవ స్వామి చేతుల మీదుగా జరిగింది. అటువంటి గొప్పదైనటువంటి మహిమగలటువంటి దేవాలయము, స్వామివారి అనుగ్రహం లేకున్నట్టయితే చూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క వీడియో మనం ఈ వీడియోలు చూస్తున్న వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి అంటే శివుడాగ్నే దేవి చీమైన కుట్టదు అంటూ ఉంటారు కదా, అదే విధంగా ఈ వీడియో మన ద్వారా మన దగ్గరికి రాక చేరుకోవడం అంటే స్వామి యొక్క అనుగ్రహం మనకు లభించింది అన్నమాట. మనం కూడా తప్పకుండా దేవాలయానికి రావాలని స్వామివారి యొక్క ఆజ్ఞ కలిగిందన్నమాట. కనుక అందరూ కూడా స్వామివారిని సేవించి, స్వామివారిని దర్శించి లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క కృపా కటాక్ష పాత్రలు కావాలని వేడుకుంటూ జయ శ్రీమన్నారాయణ. లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నాము. మరి ఈ ఆలయము ఎంతో ప్రాచీనమైన ఆలయము. మరి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ స్వామివారి ఆలయము, స్వయంభవ స్వామివారు ఇక్కడ వెలిసారు. మరి ఎంతో చరిత్ర కూడా ఉంది. మరి ఇక్కడికి మనం వస్తే మాత్రము తప్పకుండా మనం అనుకున్న కోరికలు ఎలాంటివైనా సరే, సంతానము ఆలస్యం అవుతున్న వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు, మరి స్వామివారిని ఆశ్రయించి మరి స్వామివారికి కోరుకుంటే తప్పకుండా స్వామివారి యొక్క ఆశీర్వాదాలు మనపైన ఉంటాయంట. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు రాత్రికి ఎవరైతే నిద్ర చేస్తారో వారికి ఎలాంటి సమస్యలు, ఆరోగ్యం సరిగా లేకున్న వారందరూ కూడా కూడా నయమవుతున్నారంట. ఈ ఆలయంలో కూడా ఎంతో చరిత్ర కూడా ఉంది. మనకు చాలా విషయాలు అయితే మరి ఆలయ పూజారి గారు మనకు తెలియజేస్తారు. మరి వీలుంటే మీరందరూ కూడా ఈ ఆలయంకి వచ్చి మరి మీకున్న సమస్యలు, మీకున్న కోరికలు కూడా మరి స్వామివారికి తెలియజేసి మరి వారి యొక్క ఆశీర్వాదాలు మీరందరూ పొందాలని ఇక్కడికి నేను రావడం జరిగింది. మరి ఈ ఆలయం యొక్క పూజారి గారికి మనస్ఫూర్తిగా మన వీస్టార్ బి యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ ఆలయం చూసుకుంటున్న వారికి, మరి ఈ ఆలయానికి సేవ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున మన ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాగే మీ ఆశీర్వాదాలు కూడా, మీ బ్లెస్సింగ్స్ కూడా నా పైన నా ఛానల్ పైన ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మరొక వీడియోతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.